ఆ రోజు బిఎల్ఆర్ గారు, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజా సేవకుడు, ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీలో మీరు వచ్చి సేవ చేయండి, ఇంకా ఎక్కువ చేయండి అని నీవు ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానం మేరకు వారు రావడం జరిగింది. వచ్చి ఫైట్ చేస్తే నా దాదాపు అధికారానికి వచ్చిన వారు కోఆప్షన్ పెట్టుకున్నారు, అధికార పార్టీ కాబట్టి గెలిచిన కౌన్సిల్. ఆ రోజు మా కోరికని మన్నించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇవాళ సొంతంగా కూడా బిఎల్ఆర్ ట్రస్ట్ మీద ఎప్పుడు వాట్సాప్ చూసినా బిఎల్ఆర్ గారు అనిపిస్తాడు, లేకపోతే మా బీర్లు అయిలా కనిపిస్తాడు. ఇక్కడ వచ్చి మా బీర్లు అయిలా కరోనా ఉన్నా కోవిడ్ ఉన్నా బిఎల్ఆర్ గారిని నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను మినిస్టర్ ఉన్నప్పటికెళ్ళి చూస్తున్నా. అయిలే రాజకీయాలు, ఆయన రాజకీయాలకు రాలే, ఏ పార్టీలకు రాలే. ఆడ మన అక్కడ చెరువు దగ్గర శివాలయం పెడితే 20,000 మందికి అన్నదానం చేసి అట్లా ఏ కార్యక్రమం ఉన్నా చేయడం కాదు. ఇలా ఆనందమయ మందు 100 మందికి తెప్పిస్తానికే కష్టమైంది నాకు. ఆయన 70,000 కుటుంబాలకు ఇచ్చిన ఆనందమయ మందు, ఆ మందుతో అందరికి కూడా నమ్మకం ఏర్పడదు. నేను అక్కడ ఎమ్మెల్యే చెప్పి 100 200 ఇస్తానికే నాకు కష్టమైంది. అంటే ఆయన చేయదలుచుకున్నది పట్టుబట్టి ఇవాళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయంలో చేసిన సేవ చేయడం చాలా తక్కువ మంది ఉంటారు. నేను 99లో ఎమ్మెల్యే కాకముందు యూత్ కాంగ్రెస్ నాయకుడు బిజినెస్ చేసుకుంటూ ఆ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇవాళ బిఎల్ఆర్ గారు చూస్తే నన్ను నేనే చూసుకున్నట్టనిపిస్తుంది. ఆ రోజు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు రఘుమార్ రెడ్డి లాంటి సీనియర్లు పోటీ పడ్డా సర్వే చేయించుకొని విజయభాస్కర్ రెడ్డి గారు పట్టుబట్టిను. అరే ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, నేను 4 టికెట్ ఇప్పిస్తా అని చెప్పి నేను తీసుకొచ్చిన కాంగ్రెస్ల కంటే రాజశేఖర రెడ్డి గారు ఇది సర్వే, ఈ సర్వేలో గోమట్టెడ్డి ఎగ్గిరెడ్డికి అయితే గెలుస్తాడు. ఆయన ప్రజాసేవ 5-6 ఏళ్లకెళ్ళి 1,000 కోట్లు అప్పుడే లక్షల రూపాయలు, ఎవరు చనిపోయిన 50,000 లక్షల రూపాయలు ఆ కాలంలో 95-96లో మందులు ఇప్పియడం, ఆపరేషన్లు చేపించడం, సొంతంగా ట్రస్ట్ పెట్టడం అట్లా చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు ఈ సర్వేలో ఈయన పేరు వచ్చింది, ఈయనకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ గా ఉండే. ఆసారి ప్రతిపక్షంలో ఉన్నాం, ఎమ్మెల్యే ఆయన ఇచ్చినట్టు టికెట్ ఇప్పించిండు, నేను గెలిచినా కానీ గవర్నమెంట్ రాలేదు. రెండవసారి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ సీఎల్పి లీడర్గా ఉండి పాదయాత్ర చేసి మళ్ళా అక్కడ ప్రభుత్వంలోకి వచ్చినారు. అంటే సేవ చేసుకుంటూ పోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన మాణిక్యం ఠాకూర్ గారు రాజకీయ మా ఇంటికి వచ్చినప్పుడు కానీ, నేను రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళినప్పుడు కానీ ఎన్నో మీటింగ్లు పెట్టాం అక్కడ అమెరికాలో. అందరినీ సహకరించాలని కోరినాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర రాక్షసుల బాలతో పాటు జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో రాష్ట్రం పోయింది, గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడ్డాయి, చాలా ఘోరమైన పరిస్థితులు అని చెప్తే ఎన్ఆర్ఐస్ కూడా 100 మంది అటెండ్ అయ్యారు నా రేవంత్ రెడ్డి గారు మీటింగ్. అప్పుడు కూడా చర్చించడం, నీ మనిషి నా మనిషి కాకుండా సర్వే చేయించుకొని గెలిచే మద్దతు, గెలిచే వ్యక్తికి ప్రజల మద్దతుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిప్రాయం తీసుకొని టికెట్ ఇవ్వడం జరుగుతుంది అన్న 2-3 పేర్లు తీసుకొని ఆ పేర్లో ఉన్నవారికి ఆ సర్వే చేస్తే ఏ పేరు వస్తుందో మీకే తెలుసు. మీరు కదా నేను చెప్పాలి వల్ల చెప్పే అవసరం లేదు. అందుకనే మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఆ రోజు నాకు ఎవరు కూడా మా నాయన ఎమ్మెల్యే కాదు, నాకు ఎవరు గాడ్ఫాదర్ లేదు. రాజశేఖర రెడ్డి పీజే నాటినప్పటి తిరిగేవారిని నల్గొండకు వచ్చి ఎవరు చనిపోయినా చదువుకోవాలని సహాయం చేసేవారు. అప్పుడు రాజశేఖర రెడ్డి పిలిచి టికెట్ ఇచ్చింది. 2009లో కూడా మీరు మంత్రిపదవి అడగలే, ఆయనే మంత్రిపదవి పిలిచిచ్చింది. పదవులు మనం సేపు పని చేసుకుంటూ పుట్టింది అదే వస్తుంది. ఇప్పుడే చెప్పిన కదా వాట్సాప్ తెరిస్తే మా బిఎల్ఆర్ బీర్లు అయ్యలేను కనిపిస్తారు. ఎవరు చనిపోయారు వాట్సాప్లో? ఎవరు చనిపోయినా సహాయం చేశారు అంటే వాళ్ళు ఓట్ల కోసం కాదు. ఆయన నిన్న మొన్న 4 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ చేరింది, 20 ఏళ్ల కింద నాకు తెలుసు. నాకు బిఎల్ఆర్ గారు 20 ఏళ్ళకి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు, గుళ్ళు గోపురాలే కాదు, ఇప్పుడు కాలేజీ మన గవర్నమెంట్ కాలేజీ ఆర్చ్ కూడా ఆయనే కట్టింది. అంటే ఆయన ఎమ్మెల్యే ఆ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యే పూర్తి చేస్తాం అనుకుండా ఆయనకు తోచింది సంపాదనలో కొద్దిగానున్న పేదోళ్ళకి ఇవ్వాలని. నేను కూడా కూర్చో ఎప్పుడు మీటింగ్లో చెప్తా, మీరు ఎంత డబ్బు సంపాదించినా మీ కొడుకులు పిల్లలు బిల్డింగ్ కార్లు ఉండగా మిగిలిన దాంట్లో సగం పేదవాళ్ళకి సహాయం చేయాలి. ఎందుకంటే మనం పోయేటప్పుడు ఇవన్నీ తీసుకుపోలేదు, ఉన్న దాంట్లో లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ ఎన్ని చేసినా మొత్తం చేయలేదు. అందుకనే ఈరోజు స్వతంత్రంగా ముందుకొచ్చి ఆయన పెళ్లిళ్ళు చేసుకున్న వారికి కళ్యాణ లెక్క పెట్టకముందే బిఎల్ఆర్ ట్రస్ట్ వాళ్ళు సహాయం చేశారు. అందుకనే
నేనేమంటున్నా అంటే సీనియర్ నాయకుల సలహాలు ఒకటిప్పు. ఈసారి 3 సర్వేలు చేపించి మన ఆదివారం రోజు మాణిక్య ఠాకూర్ గారు మా ఇంటికి వచ్చి బోసరాజు గారు ముగ్గురం కూర్చొని చర్చించడం, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము అందరం మాట్లాడుకున్నాం. జ్ఞానారెడ్డి మాట్లాడు, మీ టికెట్ ఏం అవసరం మీకు, అవి మీకు ఎవరికి అనుమానం లేదు. మీరు ఎప్పుడైనా సీఎం సీఎం అంటుంటే మీకు ఇక్కడ నచ్చిన నాయకులు ఎమ్మెల్యే గెలిపించుకోని రండి. ఆటోమేటిక్ 60 మంది ఎమ్మెల్యేలు ఇస్తే సీఎం నేను, ఎవరో కాంగ్రెస్ సీఎం ఉంటుంది. నాకేం తొందర లేదు, ఎందుకంటే మంత్రి పదవి వదిలిపెట్టినాం. ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకొని సోనియా గాంధీ గారు నిర్ణయిస్తారు. కానీ ఫస్ట్ ఎమ్మెల్యేలు 60 అయితేనే కదా సీఎం అయ్యేది. 60 గెలవాలని మిర్యాలు కూడా గెలవాలేదా? మిర్యాలు కూడా ఖచ్చితంగా ఎందుకు గెలవాలంటే ఇక్కడ ఒక రాక్షస ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఆయన కొడుకు, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంట్లో. కేసీఆర్ ఇంకా 6 ఎట్లుండ్రో, ఈయనకు 2 ముగ్గురు ఉన్నారు. కొడుకు ఎమ్మెల్యే, తండ్రో ఎమ్మెల్యే. తండ్రి ఏమో హైదరాబాద్ రియల్ ఎస్టేట్, కొడుకు ఏమో ఇక్కడ బెదిరించాడు, కేసులు పెట్టించాడు, పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆ బంధువులు నేర్పించుకున్నాడు. ఇవన్నీ బంద్ కావాలి. మిర్యాల కూడా అంటే పారిశ్రామికవేత్తలకు ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీ ఉన్న బిజినెస్. ఇక్కడ ఒక నిజాయితీ పరుడైన వాళ్ళు ఎమ్మెల్యే ఉంటేనే వ్యాపారస్తులు కూడా మంచుకుంటారు. వ్యాపారంతో పాటు రైతులు ఎక్కువ ఉన్న ఏరియా, కష్టమైనా నష్టమైనా రైతుకు ఉన్నవాడే లీడర్ కావాలి. రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు కట్టుకొని అమ్ముకునేవాడు కావద్దు. ఇక్కడ ఈయనలాగనే మా సుఖేందరెడ్డి నా చేతిలో ఎమ్మెల్యే ఓడిపోయాను. జిల్లాలో నల్గొండ, చిట్యాల, నార్కట్పల్లి, మా మిర్యాల కూడా, దేవరకొండ, సాగర్, ఆయన ఎప్పుడు ఎన్ని జరిగించి పెట్రోల్ బంకులు ఇండ్లు, నా మీద ఎమ్మెల్యే ఓడిపోయాడు. నేను ఇప్పటికీ 400 కిరాయికి ఉంటాను. నేను ఒక నెల రోజులు పేదవాళ్ళ సాయం చేసే కార్యక్రమంతో పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు. 5 రోజులు ఇల్లు సరిపోదా? పేదవానికి ఒక ఇల్లు కట్టలేవు, నాయకులు మాత్రం 100 ఇల్లు కట్టుకుంటారు, రియల్ ఎస్టేట్ చేసుకుంటారు. ఇదే న్యాయమా? అందుకనే నిజాయితీ పరమైన ఎమ్మెల్యే కావాలి. అందరం కూర్చొని మాట్లాడి మీ అభిప్రాయం మేరకే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 6 నెలల ముందే, ఈసారి 6 నెలల ముందే టికెట్ ఇస్తాం. రాహుల్ గాంధీతో పట్టుబట్టింది నేనే. వరంగల్ మీటింగ్లో కూడా చెప్పిన, జనంలో ఉన్నవానికి 6 నెలల ముందు టికెట్ ఇవ్వండి, కేసీఆర్ 100 కోట్లు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొస్తామని చెప్పి వారికి నేను మాట ఇచ్చాను. ఢిల్లీలో కలిసినప్పుడు కూడా చెప్పిన, అందుకనే మాణిక్ ఠాకూర్ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన, ఏప్రిల్ ఎన్నికలు వస్తున్నాయి అన్న, ఈసారి డిసెంబర్లోనే అనౌన్స్ చేస్తున్నామని చెప్పి చెప్పిండు. అందుకనే మీరు ఒక 6 నెలలు 8 నెలలు కష్టాలున్నా నష్టాలున్నా డిఎల్ఆర్ గారి నాయకత్వంలో కష్టపడి పనిచేయండి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది, వారికి మేము అండగా ఉంటాం. ఆ రోజు కేఎన్ఎం డిగ్రీ కాలేజీలో టేకోవర్ చేసినప్పుడు జీవో చూడండి, నా పేరే ఉంటాను, కోమటిరెడ్డి వెంకరెడ్డి అని. ఎవరిచ్చా? ఒప్పుకోరు రాజశేఖర రెడ్డి. అక్కడ చిట్టం నర్సిరెడ్డి ఎమ్మెల్యే నక్సలైట్లు చంపితే ఆయన పెట్టిన కాలేజీ టేకోవర్ చేస్తే దాన్ని పట్టుకొని ఆయన తీసుకునే వాటిని ఎందుకు తీసుకోమని చెప్పి అప్పుడు రంగారెడ్డి ఎమ్మెల్యే ఉండే. నేను పొట్లాడితే పొట్లాడి దాని గవర్నమెంట్ టేక్ ఓవర్ చెప్పించి జీవోలు కూడా నా పేరే పెట్టాడు. అందుకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇవాళ మిర్యాల కూడా చుట్టూ కాలువలు తమ్మినా, ఏం వచ్చినా, రైస్ మిల్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు అభివృద్ధి అయింది తప్ప మన ప్రజలు, మన ప్రాంతం అభివృద్ధి కాలే. ఇది ఒక బిజినెస్ ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి మీరందరూ ఒక మంచి నాయకులు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.